డెఫినెట్గా రాబో రోజుల్లో మరి బ్రహ్మాండమైనటువంటి పోషకాలు కూడా మనం అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో డెఫినెట్గా రాబో కాలంలో ఇంకా బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు మనం పోవాలి. మీరు చూసేందుకు గత అసెంబ్లీలో విజయ డైరీ గురించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి స్థానానికి మనం చేరుకోవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకా మనం కొత్తగా ఏ ప్లాన్ ఇన్నోవేటివ్గా ఏ ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మరి అత్యంత అవసరమైనటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వీలైనంత తొందరలో మన మెగా డైరీని కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని తీసుకుంటున్నటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొంతమందిని మనం ఐడెంటిఫై చేసినారు, కొంత దీన్ని కూడా పత్రికా ప్రకటనల ద్వారా వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళు కూడా గుర్తించుకోవాలి, బ్రాండ్కు ఏ లోపం రాకుండా లేనిపోని స్టిక్కర్లు అంటిస్తే మాత్రం అది సీజ్ చేసి తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో వచ్చేటువంటి వస్తువులు కూడా విజయ డైరీకి సంబంధించి వేరే వస్తువులు ఏది కూడా అమ్మడానికి వీలు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మరి వచ్చినటువంటి పెద్దలు చైర్మన్ గారు, మా ఎండి గారు, సరస్వతి గారు, మీ అందరి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మేనేజ్మెంట్ కానీ మన మంత్రివర్యులు కానీ మరి పనిచేసినటువంటి మీ ఉద్యోగులందరినీ కూడా అభినందించడం జరిగింది. మంత్రివర్యులు ఇప్పుడు టెట్రా ప్యాక్ యుహెచ్డీ ప్రాసెస్డ్ మిల్క్ 1 లీటర్ ప్యాక్ ఈ యొక్క దీన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. 3 నెలలు నిల్వ ఉండే ఇలాంటి పాలు 9 నెలలు నిల్వ ఉండే ఇలాంటి పాలు స్టెరిలైజేషన్ ప్రాసెస్ ద్వారా మరి ఎంతో ప్రామాణిక పద్ధతుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఉద్యోగులు కావచ్చు, అందరూ వచ్చే అభ్యర్థులు కావచ్చు, దూరం పాటించి భౌతిక దూరాన్ని పాటించి మరి ప్రస్తుత ఈ యొక్క పరిస్థితి క్లిష్ట పరిస్థితి నుంచి మనమందరము క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా హలో స్టార్ట్ చేయండి సార్. ప్రజల దగ్గరికి ప్రజల కార్యక్రమానికి